దరిద్రుడికి తెలుసు క్యాష్ అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు. చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి రెండు మూడు డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు, కుల పత్రికలు అన్నమాట. చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది, నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాష్ అయినా కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గజ్జి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారు చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు గారికి టైం అయిపోయింది. ఆడిటువంటి పనికి నిజనిర్ధారణ కమిటీ అండి ఎవడండి? ఎప్పుడు గెలవనటువంటి వరలరామయ్య లాంటి వేస్ట్ గడి పొకోడి గడి ఉన్న ప్రజల చేత్కారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో వాటం పాలైనటువంటి పనికి మాలిన చెత్తనా కొడుకులందరినీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉంటే అక్కడ పనికి మాలి పొకోడి గాళ్ళని పంపి రచ్చ చేస్తాడు. మాట మాటకి ఆడు ఈడు ఆడు ఈడు ఏంటి అసలు నువ్వు మనిషివా మృగానివా? చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావట్లేదని నువ్వు గుడివాడలో వ్యభిచార కంపెనీ తీసుకొచ్చినటువంటి చరిత్ర రాని ఇది. అలాంటివి నువ్వు అసలు ఈ జిల్లాకు ఒక ఇది ఉంది రాష్ట్ర చరిత్రలో. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ నగరం అంటే ఒక ఫ్యాక్షన్ దానికి కానీ వీరత్వానికి కానీ ఒక స్టేటస్ ఉన్నటువంటి విజయవాడ. కృష్ణా జిల్లా అంటేనే అమ్మో అక్కడ అనుకునే ఈ జిల్లా పరువు తీసావు కానీ మంత్రి పదవి ఇచ్చాక నోటుదోలతో ఎవరిని ఏం చేయలో పెట్టలో నోటుదోలతో నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కుటుంబాన్ని చంద్రబాబు గారి వెనకతలు ఉన్నటువంటి మమ్మల్ని నీ ఇష్టం వచ్చినట్టు అబండాలు, నీ ఇష్టం వచ్చినట్టు ఆధారాలని అటువంటి నిందలు ఇవాళ నీకు ఆధారాలతో సహా ఉన్నాయి. నువ్వు వెళ్ళే మీడియా అని మమ్మల్ని అంటున్నావు, నీ మీడియాలో కూడా చూపించారు. నువ్వు తోపు మీ పార్టీ బాగుంది అనుకునే మీడియాలో కూడా నీ వ్యభిచార ఏవే రకంగా చేపించావో చూపించారు. అర్ధనగ్న దృశ్యాలేమో ప్రజల ముందు, తెరన కథలేమో వ్యభిచారం చేయించినటువంటి నువ్వు చంద్రబాబు గారి ఇంటికాడికి కెమెరా పట్టుకొని వెళ్తావు. నేను జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెప్పేది ఒకటే, ఈ కొడాల నాని కానీ నిజంగా తోపు అయితే వేరు తోపు అయితే ఇవి మాట్లాడుతుంటే మీరే పెద్ద తోపు అనుకుంటున్నారు కదా, మీరు పిలిచి నిజంగా నువ్వు కెమెరా పట్టుకొని వెళ్ళు చంద్రబాబు గారి ఇంటికి, అక్కడ ఉన్నవన్నీ తీసుకురా, అయితే పోలీసులు గీలీసులు ఎవడు రాడు, వెళ్ళి నువ్వు వెళ్ళు. అవసరమైతే నీ నీ వెనకథలో ఉన్నటువంటి నీ అనుచరులను మన గుడివాళ్ళ దాడి చేశారా, వాళ్ళని తీసుకొని వెళ్ళు అని ఒక్కసారి మీరు కొడాలి నానికి చెప్పండి. వాడు శవాన్ని పంపిస్తా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి. చంద్రబాబు నాయుడు గారి గేటు తాకితే కొడాలి నాని శవాన్ని పంపిస్తా నేను. ఏంటి మాట వస్తే బుద్ధ వెంకన్న గాడు, వరలరామయ్య గాడు, నాగుల మీరా గాడు, బోనోమా గాడు అంటే ఏంటి? నీకేమైనా మేము భావాల భావాల వాళ్ళ అది బామర్థలువా? ఏ నీకు ఆడలేదు లేదు ఎవరు ఎవరినన్నా ఆడు ఈడు ఈడు ఆడు ఏంటి నువ్వు అసలు నీ నీవేంటి నీ చరిత్ర ఏంటి నీ కెపాసిటీ ఏంటి ముందు?